ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ బుధవారము నేను నిరంతరము బాధలను అనుభవింపనేలా నీవు తిరిగి వత్తువేని నిన్ను మరలా స్వీకరించి నా సేవలు చేర్చుకొందును మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము పదవ వచనము మరియు పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఇర్మియా ఇట్లా అనుకొనెను నేను ఎంతటి దౌర్భాగ్యుడను తల్లి నీవు నన్నేల కంటివి నేను ప్రతి వానితో వివాదమునకు దిగి తగువలాడవలసి వచ్చెను నేను ఒకనికి అప్పియ్యలేదు ఒకని నుండి అప్పు తీసుకోలేదు అయినను ప్రతివాడు నన్ను శపించువాడే నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని దేవుడవు సర్వశక్తి మంతుడవనైన ప్రభు నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను నా హృదయమునకు ప్రమోదము చేకూర్చెను నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు వారి సంతోషమున పాల్గొనలేదు నీ ఆజ్ఞలకు బద్ధుడనై ఒంటరిగా ఉంటిని నీవు నా ఎదను కోపముతో నింపితివి నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా నా గాయము చికిత్సకు లొంగదేలా మానదేలా నీవు నాకు వేసవిలో వట్టిపోవుటచే నమ్మదగినదిగా నుండునది వంటి వాడయ్యదవా నా మాటలకు ప్రభువు ఇట్లనెను నీవు తిరిగి వత్తువేని నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలు చేర్చుకొందును నీవు నికృష్ట భావములు విడనాడి ఉదాతమైన సందేశము చెప్పెదవేని నేను నిన్ను మరలా నా ప్రవక్త చేసుకొందును అప్పుడు ప్రజలు మరలా నీ వద్దకు వత్తురు నీవు వారి వద్దకు వెలనక్కరలేదు నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుదును వారు నీతో పోరాడుదురు కానీ నిన్ను గెలవజాలరు నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును దుష్టుల నుండి నిన్ను కాపాడుదును దౌర్జన్యపరుల నుండి నిన్ను సంరక్షింతును ఇది ప్రభున నా వాక్కు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను ఆపదలో చిక్కినప్పుడు నాకు ఆశ్రయమైతివి ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి నలభై ఆరవ వచనము వరకు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను ఇంకను పరలోక రాజ్యము ఆని ముత్యముల వెదుకు వలె ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి దానిని కొనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక